హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ చల్ల మిరపకాయలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్నీ చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా? చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ కొలతల ప్రకారం చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. చల్ల మిరపకాయలకి కావలసిన పదార్థాలు, మిరపకాయలు కేజీ తీసుకున్నానండి. ఇవి చల్ల మిరపకాయలకి ప్రత్యేకంగా ఉంటాయి. కారం తక్కువ ఉంటాయి, తొక్క మందంగా ఉంటాయి. లేదు అంటే బజ్జీ మిరపకాయలైనా తీసుకోవచ్చు. సన్నగా ఉన్న కాయలైతే కొద్దిగా కారంగా ఉంటాయి. కారం ఇష్టపడే వాళ్ళైతే అవైనా వాడుకోవచ్చు. వీటిని బాగా కడిగి ఇలా చాకుతో చీల్చుకోవాలి సన్నగా. కేజీ మిరపకాయలకి 1/2 లీటర్ పెరుగు, 1/2 లీటర్ నీళ్లు తీసుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుంది. ఇలా నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మరీ పల్చిగా కూడా ఉండకూడదండి, మరీ చిక్కగా కూడా ఉండకూడదు, ఇలా సమానంగా ఉండాలి. కేజీ మిరపకాయలకి 100 గ్రాముల ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఏదైనా ఒక డబ్బా తీసుకొని అందులో కలుపుకున్న మజ్జిగ, 100 గ్రాముల ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. చల్ల మిరపకాయలకి 100 గ్రాముల నుంచి 125 గ్రాముల ఉప్పు పడుతుందండి. ఒకవేళ కొద్దిగా కారం కాయలైతే 125 గ్రాముల ఉప్పు వేసుకోవచ్చు. సోలతో చూసుకుంటే 1/2 సోల ఉప్పు పడుతుంది. ఇలా ఇవన్నీ బాగా కలుపుకొని ఇందులో మిరపకాయలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మజ్జిగ మీకు మరీ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం మజ్జిగ వేసుకోవచ్చు. కొంతమంది ఈ మజ్జిగలో నిమ్మరసం కూడా పిండుతారు. ఇలా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇది 2వ రోజండి. 2వ రోజున ఒకసారి తీసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మజ్జిగ మిరపకాయలన్నిటికీ బాగా పడుతుంది. కావాలి అనుకుంటే ఒకసారి ఉప్పు చూసుకుంటే, ఉప్పు తగ్గితే కూడా వేసుకోవచ్చు. ఇలా మిరపకాయల్ని 2 రోజుల పాటు పూర్తిగా ఊరబెట్టుకొని 3వ రోజు నుంచి ఆరబెట్టుకుంటే చల్ల మిరపకాయలు చాలా రుచిగా ఉంటాయి. ఇది 3వ రోజండి. 3వ రోజుకి మిరపకాయలు ఇలా చక్కగా ఊరి ఉంటాయి. వీటిని ఏదైనా ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకోవాలి, మజ్జిగ రాకుండా తీసుకోవాలి. లేదంటే ఇలాంటి గరిటైనా పర్వాలేదు. ఇలా కవర్ పైన మిరపకాయల్ని ఆరబెట్టుకోవాలి. ఇలా మిరపకాయల్ని ఆరబెట్టుకున్నాక సాయంత్రానికి మళ్ళీ మజ్జిగలో తిరిగి వేసుకోవాలి. రోజు ఇదే ప్రాసెస్ చేయాలండి. మజ్జిగ అంతా అడుగుకి వచ్చే వరకు మిరపకాయలను ఆరబెట్టుకోవాలి. సాయంత్రానికి తిరిగి మజ్జిగలో వేసుకోవాలి. మజ్జిగ ఎండలో ఉంచాల్సిన అవసరం లేదండి. ఇదే విధంగా రోజు చేయాలి. ఇది 3-4 రోజులు పడుతుందండి ఇలాగా. ఇది ఆఖరి రోజండి. ఇలా మజ్జిగ అడుగుకు వచ్చేసింది కదా, ఈ రోజు నుంచి ఇంకా మజ్జిగలో వేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. బాగా ఎండే వరకు ఇంకొక 5-6 రోజులన్నా పడుతుంది. గలగల్లాడే వరకు ఎండబెట్టుకోవాలి, లేకపోతే మెత్తబడిపోతాయి, మిరపకాయలు సరిగ్గా వేగవు. ఇలా బాగా ఎండాలి. చల్ల మిరపకాయలు ఇలా చేస్తే సంవత్సరం అంతా ఉంటాయండి పాడవకుండా. వీటిని ఇప్పుడు వేయించుకోవాలి. చల్ల మిరపకాయలు వేయించుకోవడానికి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినవి కూడా ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకుంటే మెత్తబడకుండా ఉంటాయి. ఇవైతే కారం లేకుండా ఉంటాయండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఇష్టంగా తింటారు. పప్పు, పప్పుచారు, సాంబార్లోకి బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చిందండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.